వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్టేషన్ రోడ్ గణేష్ టెంపుల్ నుండి శబరిమలకు అయ్యప్ప స్వాములు చేస్తున్న పాదయాత్ర సందర్భంగా గణేష్ టెంపుల్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్. అనంతరం శ్రీ గణేష్ మాట్లాడుతూ చట్టాల్లో మార్పు రావాలని అన్నారు. మహిళలపై అత్యాచారాలు జరిగినప్పుడు, దేవాలయాల మీద దాడి జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేయడం కాదు, ఇలాంటి ఘటన జరిగినప్పుడు అరెస్ట్ చేసి జైల్లో ఉంచితే కొన్ని రోజుల్లో బెయిల్ వచ్చి మళ్లీ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు, ఎందుకంటే 9వ సంవత్సరం నిన్నటి ఇక్కడ స్వామిని దీక్ష తీసుకొని మన కంటోన్మెంట్ కానిస్టేబుల్ మన సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి 41వ రోజు పాదయాత్రలో స్వామి అయ్యప్పని దర్శించుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడానికి దీక్ష మొదలుపెట్టి ఇక్కడి నుంచి కొనసాగడం చాలా శుభ సూచకం, చాలా సంతోషకరమైన విషయం. ఇంత చక్కటి కార్యక్రమంలో ఇంత భక్తి శ్రద్ధల పూజ, ఇంతమంది దీక్షలో నేను ఈ భాగస్వామ్యం కావడం, ఇక్కడి నుంచి ప్రయాణిస్తున్న సమయంలో చాలా సంతోషంగా ఉంది. అయ్యప్ప ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉండాలని, మీరేదైతే దీక్షలో కొనసాగి కొంతమంది ఫస్ట్ కన్యస్వామ్యులు ఉన్నారు, కొంతమంది చాలా సంవత్సరాల నుంచి గురుస్వామ్యులు కూడా ఉన్నారు, వీరందరికీ ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి భంగం కలగకుండా వీళ్ళ ప్రయాణం సాఫీగా సాగాలని ఆ గణేశుడిని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామిని కూడా ప్రార్థించడం జరిగింది. వీళ్ళందరికీ మంచిగా వెళ్లి మంచిగా రావాలి, దేశానికి రాష్ట్రానికి మన నియోజకవర్గానికి అన్ని విధాలు మంచి జరగాలి, వీళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, మామూలుగానే మనం ఎక్కడైనా ఒక్కరోజు వెళ్లి ఏదైనా దేవుణ్ణి ఏదైనా దీక్ష తీసుకుంటేనే ఎంతో భగవంతుడు కల్పిస్తాడు, ఎంతో మార్పు వస్తుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో అనేక సార్లు అనేక మంది పండితులు కావచ్చు, గురుస్వామి స్వామీజీలు కూడా కావచ్చు, మార్పు వస్తుంది, సంతోషం వస్తుంది, శాంతి వస్తుంది, మనుషుల ఆలోచన మారుతుందని ఎన్నోసార్లు చెప్తుంటారు. కానీ 41 రోజులు దీక్ష చేయడం, ఆ దీక్షలో కూడా పాదయాత్ర అంత దూరం వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. వీళ్లకు ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే సంకల్పిస్తున్నారో, ఏదైతే ఆకాంక్షిస్తున్నారో, దేశం గురించి, హిందుత్వం గురించి, ధర్మం గురించి అన్ని నెరవేరుతుందని మీ అందరికీ తెలుసు. మొన్న ముత్యాలమ్మ గుడిలో కూడా ఏదైతే ఘటన జరిగిందో చాలా బాధకరం, చాలా విషాదకరం. నేను అయ్యప్ప స్వామిని మనసారా ప్రార్థిస్తున్నా, మన భారతదేశంలో చట్టాల సవరణ అవసరం ఉంది, చట్టాల మార్పు అవసరం ఉంది. ఎప్పుడైతే మహిళల మీద అత్యాచారం అయినప్పుడు అదే రోజు అందరూ ఆందోళన చేయడం, అందరూ బాధపడడం అవుతుంది, కానీ తర్వాత అదే మాదిరిగా వీళ్ళ మీద అత్యాచారం కొనసాగుతుంది, అదే మాదిరిగా గుళ్ల మీద కూడా దాడులు అవుతుంది. నేను బాగా చదివితే రాష్ట్రంలో యూపీలో కూడా ఎక్కువసార్లు అయింది, యూపీలో కూడా గవర్నమెంట్ ఉంది, ఆయన కూడా మీకు తెలుసు యోగి గారు ఉన్నారు, అలాంటి ముఖ్యమంత్రి ఉన్న దగ్గర కూడా అనేక దాడులు జరిగినాయి గుళ్ల మీద. అక్కడ ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, కేంద్ర గవర్నమెంట్ పార్లమెంట్ లో వాళ్ళకి పూర్తి సంఖ్య ఉంది, ఆ భగవంతుని ఆశీర్వాదంతో వారేమన్నా కొత్త చట్టాలు తీసుకొచ్చి ఏ విధంగా అయితే దాడులు జరిగినప్పుడు వాళ్ళ మీకు ఉరి శిక్షను వేరేమైనా శిక్ష కఠినమైన శిక్ష ఉంటే భారతదేశంలో ఎవరు కూడా ఏ గుడి మీద దాడి చేయడు. మనకి ఇప్పుడు ఏమైతుందంటే ఏమైనా యాక్షన్ తీసుకుంటే వాళ్ళ మీద మనం ఎఫ్ఐఆర్ నమోదవుతుంది, దాని తర్వాత వాళ్ళు జైలుకి వెళ్తారు, జైలుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బెయిల్ మీద వస్తారు. ఇప్పుడు మీకు తెలుసు ఎవరైతే ఇక్కడ చేశాడో మన గుడిలో, అతను కూడా బాంబే మహారాష్ట్రలో 2 గుడిల మీద దాడి చేసి జైలు అరెస్ట్ అయ్యి జైలు పోయి మళ్ళా బెయిల్ మీద బయటకు వచ్చింది. అక్కడే బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్రలో వారి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటే ఈ రోజు మన రాష్ట్రానికి వచ్చేవాళ్ళు కాదు. ఇది ఏంటంటే ఇది ఒక గవర్నమెంట్ కాదు, ఒక పార్టీ కాదు. ఇప్పుడు ఎక్కడ అయినప్పుడు ఏమైందంటే ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ ఉంటుందో అక్కడ ప్రతిపక్షమై ప్రతిపక్షం మనందరూ ఏం చేస్తారు, దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలి, ఆ రోజు ఏదో ఆందోళన చేయాలా, రాజకీయం చేయాలని చూస్తారు. ఇలాంటి అన్ని జరగకుండా ఉండాలంటే మాత్రం భారతదేశ చట్టాల మార్పు అవసరం. ఎవరైనా ఇలాంటి చర్యలు చేస్తే వెంటనే వాళ్ళకి ఉరియో ఏదైనా శిక్ష ఇమీడియట్ ఇస్తే మాత్రం ఇది ఆగుతుంది, లేకుండా ఆగదు. కాబట్టి ఈరోజు ఇలాంటి ఘటనలని రాజకీయం చేయకుండా, ఇలాంటి ముందు జరగకుండా ఏం చేయాలని ఆలోచించాలా. నేను కూడా నవంబర్ 10 లేకుండా 11 తారీఖు కూడా నేను కూడా దీక్ష తీసుకుంటున్నాను. ఆ భగవంతుని ఆశీర్వాదం
మా కంటూరు ప్రజలకంతా మేలు జరగాలి. మళ్ళీ గుళ్ళ మీద దాడి కావచ్చు, మహిళల మీద అత్యాచారం కావచ్చు, మిగతా ఏ చెడు జరగకుండా అన్ని మంచి జరగాలని మేమందరం వేడుకుంటూ వీళ్ళ ప్రయాణం సుఖంగా వెళ్ళి సంతోషంగా రావాలి. ఎలాంటి ఆటంకాలు కావద్దని అయ్యప్ప స్వామిని వేడుకుంటూ.